హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు వంటలు. తోటకూర టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కట్ట తోటకూరను తీసుకొని కాడలతో సహా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటోను కూడా వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసుకోవాలి. కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు వేసుకోవచ్చు. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వెన్నపోసు ఉంటుంది కదండి, అది వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది తోటకూరకి. నాకైతే ఇక్కడ దొరకలేదు వెన్నపోస, అందుకని నేను వేయట్లేదు. మీకు గనక ఎవరికైనా వెన్నపోస దొరికేటట్లయితే అది వేసుకొని వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా మెదుపుకోవాలి. పోపుకి ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న తోటకూరని పోపులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.